नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम टू श्रावणीस किचन। ई रोजु मन किचन लो कम्मगा क्रिस्पीगा हनी चिल्ली पोटाटो रेसिपी नी चूपिंचबोतुन्नानु। इला सायंत्रं चेसुकोनि तिंटे एंत कम्मगा एन्नि तिन्ना इंका तिनालनिपिस्तुंदी। पिल्ला पेद्द इला एमी लेदंडी, अंदरू इष्टपडतारु, चाला चाला बागुंटुंदी। मरी क्रिस्पीगा ई हनी चिल्ली पोटाटोनु एला चेयालो आ तयारी विधानान्नि इप्पुडु चूसेद्दां। ఇక్కడ నేను ఈ స్నాక్ చేయడానికి ఒక మూడు మీడియం సైజ్ బంగాళదుంపలను తీసుకున్నాను। ఇలా తీసుకున్న ఆలూలను ముందుగా పీల్ ఆఫ్ చేసి తీసుకోండి। ఇలా పీల్ ఆఫ్ చేశాక వీటిని పొడుగా ఫింగర్స్ లా కట్ చేసుకుందాం। ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, అచ్చం అలాగే ఇలా కట్ చేసి తీసుకోండి। ఇలా అన్ని కట్ చేశాక ఒక గిన్నెలోకి తీసుకొని నీళ్లు వేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడగండి। ఆలు పైన స్టార్చ్ లాంటిది, అంటే ఇలా తెల్లగా పిండి లాంటిది ఉంటుంది కదా, అదంతా బాగా పోయేంత వరకు ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి తీసుకోండి। ఇలా నీళ్ళన్నీ వంపేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొంచెం, అంటే ఒక పావు టీ స్పూన్ ఉప్పుని, అలాగే మరో పావు టీ స్పూన్ మిరియాల పొడిని తీసుకోండి। ఇలా తీసుకున్న ఉప్పు మిరియాల పొడిని ముందుగా ఆలు ముక్కలకు పట్టించాలి। ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని, అంటే మొక్కజొన్న పిండిని, అలాగే మరో రెండు టీ స్పూన్ల మైదా పిండిని, అలాగే మరో రెండు టీ స్పూన్ల బియ్య పిండిని తీసుకుందాం। మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే మొత్తం రైస్ ఫ్లోర్నైనా తీసుకోవచ్చు। ఇలా తీసుకున్న ఈ పిండిలన్నీ కూడా ఆలు ముక్కలకు బాగా పట్టేలా మిక్స్ చేసుకుందాం। పిండి సరిగ్గా కోట్ అవ్వకపోతే లైట్గా వాటర్ చల్లి బాగా మిక్స్ చేయండి। ఇక్కడ నేను ఇలా టాస్ చేస్తున్నాను, మీరు కావాలంటే ఇలా టాస్ చేయొచ్చు లేదా స్పూన్తో మిక్స్ చేసినా సరిపోతుంది। మొత్తానికి మనం యాడ్ చేసిన పిండి అనేది ఇలా ఆలులకు పట్టాక ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కి కోటింగ్ పిండిని మిక్స్ చేసుకుందాం। దానికోసం ఇంకొక గిన్నెలోకి పావు కప్పు మైదా పిండిని, అలాగే మరో పావు కప్పు బియ్య పిండిని తీసుకోండి। ఇందులోనే మరో పావు టీ స్పూన్ ఉప్పుని తీసుకోండి। ఇలా తీసుకున్న ఉప్పు పిండి బాగా కలిసేలా ఒకసారి కలిపి నీళ్ళను కొంచెం కొంచెంగా వేసుకుంటూ చిక్కటి పిండిలా కలపాలి। ఈ పిండిని మరీ పలచగా కలిపితే మనకు ఆలూలకు కోటింగ్ అనేది సరిగ్గా అవ్వదు, కాబట్టి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కాస్త చిక్కగానే కలిపి తీసుకోండి। ఇలా కలిపాక ఇందులోకి ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా తీసుకొని పిండిలో ఇలా బాగా కోట్ చేసి మరో పక్కన వేడవుతున్న వేడివేడి ఆయిల్లోకి తీసుకొని ఫ్రై చేసుకుందాం। ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆలు ఫింగర్స్ని తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి। అలాగే ఈ ఫింగర్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కొని ఉంటే ఇవి కొంచెం ఫ్రై అయ్యాక గరిటెతో బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అవుతాయి। ఇలా తీసుకున్న ఈ ఫింగర్స్ని లైట్గా ఇలా కలర్ మారుతుంది అనేటప్పుడు ఆయిల్ నుండి తీసుకోవాలి। ఇలాగే మిగతా ఆలు ఫింగర్స్ని కూడా అన్నీ ఫ్రై చేసి తీసుకోండి। చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో। ఇలాగే మిగతా ఆలు ఫింగర్స్ని కూడా ఫ్రై చేసి తీసుకోవడమే। ఇలా అన్నీ ఫ్రై చేసి తీసుకున్నాక ఇవి ఎక్స్ట్రా క్రిస్పీగా రావడానికి మళ్ళీ ఆయిల్ని బాగా వేడి చేయాలి। ఇలా మళ్ళీ ఆయిల్ బాగా వేడయ్యాక మనం ఫ్రై చేసిన ఆలు ఫింగర్స్ని తీసుకొని మరో ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేస్తే ఇవి సూపర్ క్రిస్పీగా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి। అలాగే ఇవి మళ్ళీ ఫ్రై చేయడం వలన క్రిస్పీగా రావడమే కాదు మంచి కలర్లో రెడీ అవుతాయి। ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి ఇలా వచ్చాక ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి తీసుకోవడమే। ఇలా అన్నీ ఫ్రై చేశాక చూడండి ఎంత క్రిస్పీగా మన ఆలు ఫింగర్స్ అనేవి రెడీ అయ్యాయో। ఇలా వీటిని రెడీ చేశాక వీటిని ఇలాగే తిన్నా చాలా కమ్మగా ఉంటాయి। వీటిని మరింత టేస్టీగా ప్రిపేర్ చేయడానికి ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకుని దోరక వేపండి। ఈ హనీ చిల్లీ పొటాటోలో ఇలా నువ్వులు వేయడం వలన టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది। నువ్వులు బాగా ఫ్రై అయ్యి చిటపటం అనేటప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టండి। ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఒక టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలను, అలాగే రెండు సన్నగా చీల్చిన పచ్చిమిరపకాయలని తీసుకొని ఫ్రై చేయండి। ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే ఒకటి సన్నగా తరిగిన ఉల్లిపాయను, అలాగే క్యాప్సికమ్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం। ఇవి కూడా ఇలా దోర దోరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ సోయా సాస్ని,
అలాగే 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ని, ఇన్ కేస్ మీ దగ్గర రెడ్ చిల్లీ సాస్ లేకపోతే ఈ ప్లేస్లో చిల్లీ ఫ్లేక్స్నైనా యూజ్ చేయొచ్చు. అలాగే ఇందులోనే 2-3 టీ స్పూన్ల టమాటా సాస్ని కానీ లేదా కెచప్ని కానీ తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వెనిగర్ని, కొంచెం అంటే మరో 1/2 టీ స్పూన్ లేదా 1/3 టీ స్పూన్ వరకు సాల్ట్ని తీసుకోండి. అలాగే మరో 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని తీసుకుందాం. మీకు స్పైసీ తక్కువగా ఉండాలంటే మిరియాల పొడిని స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇలా తీసుకున్న వీటిని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు 1 గిన్నెలోకి 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకొని ఇందులోనే 1/2 కప్పు వరకు నీళ్ళను తీసుకొని బాగా మిక్స్ చేయండి. పిండి ముద్దలు లేకుండా ఇలా కలిపాక ఇలా కలిపిన కార్న్ఫ్లోర్ పిండి నీళ్లను ప్యాన్లోకి తీసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలపండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకేమైనా గట్టిగా అనిపిస్తే కొంచెం పైనుండి నీళ్ళను వేసైనా కలపచ్చు. మొత్తానికి ఇలా కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉండాలి. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ గ్రేవీ తుకతుక ఉడికేంత వరకు ఉడికించుకుందాం. ఇలా 1-2 నిమిషాలు బాగా ఉడికాక ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల హనీని తీసుకుందాం. మీరు కావాలంటే హనీ స్కిప్ చేయొచ్చండి, కానీ ఇక్కడ నేను రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తున్నాను కాబట్టి హనీని యాడ్ చేస్తున్నాను. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసిన ఆలు ఫింగర్స్ని తీసుకుని మిక్స్ చేసుకుందాం. ఒకసారి ఇలా బాగా కలిపాక వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు దీనిపైన మనం వేపి పెట్టిన నువ్వులను అలాగే కొంచెం కొత్తిమీరను కానీ లేదా ఉల్లికాడలను కానీ ఇలా తీసుకొని బాగా మిక్స్ చేస్తే మన హనీ చిల్లీ పొటాటో రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడిగా సర్వ్ చేయండి, క్రిస్పీ క్రిస్పీగా కమ్మగా తినేయచ్చు. పిల్ల పెద్ద ఎవరైనా సరే అండి, నిమిషాల్లో ప్లేట్ ఖాళీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్నాం. మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.